జగన్ వంద రోజుల పాలనపై పవన్ మాట్లాడటం సరికాదని వైఎస్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. మరో పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓ 33 పేజీల తలా తోకాలు లేనటువంటి ఒక నివేదిక ఈరోజు ఉదయం ఆయన విడుదల చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూశాం. ఆయన భూతద్దాలు పెట్టుకొని ఆయన వెతికినటువంటి అనేక అంశాలని జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల్లో ఆయన చేసినటువంటి పరిపాలనని ఏ రకంగా భూతద్దాల్లో వెతికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఓ రకంగా అభినందించక తప్పదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఒక నివేదిక అని చెప్పి విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నటువంటి విమర్శలు చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. 2014 సంవత్సరంలో ప్రశ్నిస్తా అని చెప్పి ముందుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా కనీసం వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థులను నించోబెట్టకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి దాసోహమై ఆవేళ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోడీ గారికి పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ ఇద్దరు పార్టీలు కూడా ఆ ఇద్దరు నాయకులు కూడా ఒకరు ముఖ్యమంత్రిగాను ఒకరు ప్రధానమంత్రిగాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి వారిద్దరినీ కూడా ప్రశ్నించినటువంటి